విద్వేషపూరిత నిందాపూర్వక ఉపన్యాసాలపై ఎన్నికల సంఘం నిషేధం. విద్వేషపూరిత నిందాపూర్వక ఉపన్యాసాలు చేసేవారిపై దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా ఏప్రిల్ 15 ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత అజమ్ ఖాన్లు 72 గంటల పాటు, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, కేంద్ర మంత్రి మేనకా గాంధీలు 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా ఆంక్షలు విధించింది. అంతకుముందు విద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులపై సత్వర చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారంటూ ఎన్నికల సంఘం ఈసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మానసిక రుగ్మతలుంటే మరణశిక్ష వద్దు. మరణశిక్ష పడ్డ నిందితులు దానిని అమలు చేసేలోగా తీవ్రమైన మానసిక రుగ్మతలకు లోనైతే వారిని ఉరితీయొద్దంటూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 1999లో మహారాష్ట్రలో 2 మైనర్ బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన వ్యక్తికి ఉరిశిక్ష పడగా ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఈ మేరకు తీర్పు చెప్పింది. జస్టిస్ ఎన్వి రమణ ఆధ్వర్యంలోని జస్టిస్ శంతన గౌండర్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. చిత్తడి నేలల సంరక్షణకు సిఎంఎఫ్ఆర్ఐ ఇస్రో అవగాహన ఒప్పందం. కేంద్ర మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎంఎఫ్ఆర్ఐ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలు తీర ప్రాంత జీవనోపాధి కార్యక్రమాల ద్వారా తీర ప్రాంతాల్లోని చిన్న చిన్న చిత్తడి నేలల గుర్తింపునకు పరిరక్షణకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం నేషనల్ ఇన్నోవేషన్ ఇంక్రిమెంట్ రెసిలెన్స్ అగ్రికల్చర్ కింద ఫిషరీస్ చిత్తడి నేలల జాతీయ ఫ్రేమ్వర్క్ ప్రకారం జరిగింది. దీని ప్రకారం ఇప్పటికే ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ జాతీయ చిత్తడి నేలల అట్లాస్ను తయారు చేసింది. న్యూఢిల్లీలో నిర్మాణ సాంకేతిక భారత్ 2019 ప్రదర్శన సదస్సు. నిర్మాణ సాంకేతిక భారత్ 2019 ప్రదర్శన సదస్సు 2-3 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా సిటీఐ ఎక్స్పో కమ్ కాన్ఫరెన్స్ 2-3 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రసంగించారు. పట్టణీకరణతో అధికమవుతున్న ఇళ్ల కొరతను సత్వరం తీర్చేందుకు ఆధునిక సాంకేతికతలను నిర్మాణ రంగం వినియోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీనికి గాను వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు నిర్మాణ సాంకేతికత ఏడాదిగా ప్రకటిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిపై కొత్త మార్గదర్శకాలు వెలువడ్డాయి. విధి నిర్వహణలో భాగంగా కశ్మీర్ లోయలోకి రాకపోకలు సాగించే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ వాహన శ్రేణి భద్రత మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఇకపై ఈ వాహన శ్రేణిలో వాహనాల సంఖ్య 40కి మించదు. ఎస్పీ హోదా అధికారిక అనుసరణలో ఇవి కదులుతాయి. 14 ఫిబ్రవరి పుల్వామాలో సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి 40 మంది జవాన్లను బలి తీసుకున్న నేపథ్యంలో కొత్త నిబంధనలు వచ్చాయి. వీటిని తప్పకుండా అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు వాహన శ్రేణికి కమాండర్గా అసిస్టెంట్ కమాండెంట్ స్థాయి అధికారి వ్యవహరిస్తున్నారు. ఇక నుంచి ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోనే అవి ప్రయాణిస్తాయి. జిఎస్ఎల్వి 4వ దశ కార్యక్రమానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన జిఎస్ఎల్వి 4వ దశ కార్యక్రమానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని కింద 2021 నుంచి 2024 కాలంలో ఈ శ్రేణికి చెందిన 5 రాకెట్ ప్రయోగాలను చేపట్టనున్నారు. ఇందుకు 2729.13 కోట్లు ఖర్చు అవుతాయి. కీలకమైన ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ, డేటా ప్రసారం, మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి అవసరమైన కమ్యూనికేషన్ సేవల కల్పనకు జిఎస్ఎల్వి కార్యక్రమాన్ని ఉపయోగించుకోనున్నారు. రాష్ట్రాలు టెలికమ్యూనికేషన్ విభాగంలో జరిగే ఆడిట్ల సమన్వయాన్ని పర్యవేక్షించేందుకు గాను కొత్తగా ఒక డిప్యూటీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పోస్టును సృష్టించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. మహిళల రక్షణకు మై సర్కిల్ యాప్. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన మై సర్కిల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్తో కలిసి ఫిక్కీ మహిళా సంస్థ ఎఫ్ఎల్ఓ ఈ యాప్ని రూపొందించింది. మై సర్కిల్ పేరుతో రూపొందించిన ఈ యాప్ వినియోగించే మహిళలు తాము బాధాకరమైన లేదా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు సహాయం కోసం తమకు తెలిసిన 5 సన్నిహితులకు ఎస్ఎంఎస్ పంపించవచ్చు. ఈ సందేశంలో ఉన్న లింక్ ఆధారంగా ఎస్ఎంఎస్ పంపిన మహిళ గూగుల్ మ్యాప్ ద్వారా లొకేషన్ను వెంటనే చేరుకోవచ్చు. ఎన్రాన్ ధబోల్ అవినీతి కేసు మూసివేత.
రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, కార్పొరేట్ సంస్థలపై అవినీతి ఆరోపణలు వ్యక్తమైన ఎన్రాన్ థబోల్ విద్యుత్ ప్రాజెక్టు కేసును సుప్రీంకోర్టు 11 మూసివేసింది. 25 పాటు సుదీర్ఘ ఆలస్యం జరిగిందని, ప్రమేయం ఉన్న పలువురు వ్యక్తులు అందుబాటులో లేకపోవడం, జ్యుడిషియల్ కమిషన్ విచారణను కొనసాగించడం వల్ల ప్రయోజనం కనిపించినందున మూసివేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దేశ రక్షణ అంశాలకు ఎన్నికల కోడ్ వర్తించదు. దేశ రక్షణకు సంబంధించిన అంశాలు, ప్రకటనలపై ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం 27 వెల్లడించింది. మిషన్ శక్తి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఈసీ ఈ మేరకు స్పష్టం చేసింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల ప్రకటనలకు ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేదని ఈసీ పేర్కొంది. అత్తింటి బాధితురాలు ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. వివాహ సంబంధ కేసులు, అత్తింట్లో వేధింపులతో బయటకు వచ్చిన లేదా గెంటి వేతకు గురైన మహిళలు తాము ఆశ్రయం పొందుతున్న చోట నుంచి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇటువంటి ఫిర్యాదులను న్యాయస్థానాలు వాస్తవ పరిస్థితులను పరిగణించి ఐపీసీ 498A కింద విచారణ చేపట్టవచ్చునని స్పష్టతనిచ్చింది. బాధితురాలు తన మెట్టనిల్లు ఏ కోర్టు పరిధిలో ఉందో అక్కడే ఫిర్యాదు చేయాలని, చట్ట ప్రకారం వేరే చోటు నుంచి చేసి ఫిర్యాదుపై దర్యాప్తు జరిపించడం, శిక్షలు విధించడం కుదరదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రూపాలీదేవి అనే బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.